हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल नेनु मी लक्ष्मी इवाला मन रेसिपी हैदराबादी फेमस यूनिक स्पॉट इडली चाला टेस्टी उंटुंदी सो लेट चेयकुंडा वीडियो स्टार्ट चेद्दाम मुंदुगा ओक पैन पेट्टुकोनी दीनिपैना ओक 2 टेबल स्पून्स वरकु बटर वेसुकोंडी बटर कोद्दिगा मेल्ट अवरिपंडि सो बटर कोद्दिगा मेल्ट अयिन तर्वात कट चेसि पेट्टुकुन्न मीडियम साइज आनियन ओकटि वेसुकोंडि हाफ टमाटा चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोनी याड चेसुकोंडी कट चेसिन करिवेपाकु कट चेसिन पच्चिमिर्ची अलागे कोद्दिगा उप्पु कोद्दिगा कारान्नि वेसि लो टू मीडियम फ्लेम मीद बागा फ्राई चेयंडि ई रेसिपी చేయడం ఎంత సింపులో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో ఇడ్లీ కారం పొడి ఉంటుంది కదా ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి అలాగే కట్ చేసి పెట్టిన కొత్తిమీర కొద్దిగా వేసి బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి ఇలా మసాలా బాగా వేగిన తర్వాత 4 భాగాలుగా సెపరేట్ చేయాలి ఇలా మసాలాని 4 భాగాలుగా సెపరేట్ చేసిన తర్వాత మనం రెగ్యులర్ గా ఇడ్లీకి పిండి ఎలా అయితే మిక్స్ చేస్తామో అలా మిక్స్ చేసి ఈ మసాలా పైన వేయడమే ఈ ఇడ్లీ హైదరాబాద్ లో అక్కడక్కడ స్ట్రీట్ స్టైల్ టిఫిన్ సెంటర్స్ దగ్గర దొరుకుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇంకెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్ గా ట్రై చేసేయండి రెగ్యులర్ గా తినే ఇడ్లీ కాకుండా ఇలా కొంచెం కొత్తగా ట్రై చేయండి పైన కొద్దిగా కొత్తిమీర చల్లేసి ప్లేట్ తో క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్ మీద 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి సో మీరు పెట్టే ఫ్లేమ్ ని బట్టి ఇడ్లీ అనేది అవుతుంది సో ఇక్కడ నేను 6 నిమిషస్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసి ఇలా జాయింట్ అయిన దగ్గర సెపరేట్ చేసి ఇడ్లీని టర్న్ చేయడమే సో నేను వేసిన ఇడ్లీ అనేది కొద్దిగా బాగా స్ప్రెడ్ అయిపోయింది కదా సో టర్న్ చేయడానికి విరిగిపోయిందన్నమాట సో మీరు కొద్దిగా చిన్న సైజ్ వేసుకున్నట్లయితే టర్న్ చేసేటప్పుడు విరగకుండా ఉంటుంది సో మళ్ళీ టర్న్ చేసి లో ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ ఉడికించడమే ఇలా రెండు వైపు కూడా ఉడికిన తర్వాత వేడి వేడిగా పల్లీ చట్నీతో లేదా సాంబార్ తో సర్వ్ చేసుకోవడమే మ్యాగీ చేసినంత ఈజీగా ప్రిపేర్ చేసిన హైదరాబాదీ ఫేమస్ యూనిక్ స్పాట్ ఇడ్లీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిందో నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు థాంక్యూ ఫర్ వాచింగ్ బై అండి